చెప్పండి సార్. సార్, 2019 నుంచి 2024కి 45,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేగా నిధులు రిలీజ్ చేసింది కదా సార్, అదంటే అది రిలీజ్ చేసిన అమౌంటా సార్, లేకపోతే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసిందా? ఇంప్లిమెంటేషన్ కానీ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు. మనకి మురిగిపోయిన నిధులు ఎన్ని ఉన్నాయి సార్? నిధులు మిగులుతుంటే మా పరిస్థితిలో ఉండేది కాదు కదా. ఏ సార్, నిధులు ఏమన్నా నిధులు మిగులున్నాయంటున్నారా? ఎస్ సార్, చాలా వర్క్లు చేయలేదు కదా సార్. ఇప్పుడు మీరు మీ వెనక ఇప్పుడు సిటిజన్ నాలెడ్జ్ బోర్డులో 2019 నుంచి 2024 దాకా మొత్తం 45,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనాయా సార్, లేకపోతే మనం యుటిలైజేషన్ చేసామా? అసలు మంజూరైన నిధులు ఎన్ని సార్? మంజూరైనవి యుటిలైజ్ చేశారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు 60,000 కోట్లు 70,000 కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు 45,000 కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్. అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బొమ్మసాని గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా 3,000 కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యుటిలైజేషన్ చేయలేదు, దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు. అలా అయితే మీకు కొన్ని 1,000 కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో. అలా అయితే మీరు పంచాయతీకి చాలా 1,000 కోట్లు ఉన్నాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మీ అదొక సపరేట్ టాపిక్. అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు, కానీ స్టిల్ ఐ విర్ డూయింగ్ ఎ వైట్ పేపర్. 15th ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. సో మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్, నాట్ జస్ట్ టూ. దట్ పార్ట్ విల్ లెట్ యు నో. ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం నా దగ్గర లేదు. అంటే ఏమైనా సార్, ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు 84 రకాల పనులు ఉన్నాయని చెప్పారు. గత గవర్నమెంట్లో ఒక 7-8 పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు. నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్? ఒక చెప్పాను కదా ఏ పనులు చేశారు ఎవరికి చెప్పలే. మేజర్ 2 ఇష్యూస్ అక్కడ, 2 కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినాయి ఎక్కువ, లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా? ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్, గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు, రాలేదు. అదైతే జరిగింది. అది ఎంత స్థాయిలో జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనేది మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము. అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్? సార్,